మొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఈ జాగ్వార్ జాగ్వార్ ఫైటర్ జెట్స్ వీటిని మీకు అంటే బాగా పాత పడిపోయినవి ఇంకా ఎవరు ఇంకా వాడడం లేదు ప్రపంచంలో ఎవరు కూడా ఈ విమానాలని వాడడం లేదు ఇవి మాకు కావాలి అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశారు సో మరి యుద్ధ నిపుణులు అందరూ కూడా ఇది పిచ్చి పని వాళ్ళు ఏం వాడడం లేదు కదా అలాంటి విమానాలు మీరు తీసుకొచ్చి కొనుక్కొని ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తారు అంటే ఏం ఆలోచించామంటే ఈ జాగ్వార్లో స్పేర్ పార్ట్స్ ఉంటాయి మెయింటెనెన్స్ కోసం మనకు కొన్ని పరికరాలు కావాలి సో ఆ పరికరాల కోసము మనము ఇలాగ ఈ యుద్ధ విమానాలని కొనాలి అని చెప్పి మనం ఒక లాజిక్ చెప్పాం కానీ ఎవరు కన్విన్స్ కాలేదు అలాగే మిరాజ్ విమానాలు ఈ మిరాజ్ విమానాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ కోసం పాత విమానాలను అంతా మనం కొన్నాం ఇవాళ న్యూస్ ఏంటో చెప్పమంటారా అంటే ప్రపంచ స్థాయిలో ఇవాళ మన దేశము ఒక ఇండిపెండెంట్ పాలసీతో ఉన్నాం నేను నా దేశము కోసరము ఏమైనా చేయొచ్చు నా నిర్ణయాలు నాకు వర్కౌట్ అవుతుంది నీకు వర్కౌట్ అవుదో తెలియదు నాకు వర్కౌట్ అవుతుంది కాబట్టి నా దేశానికి అనుకూలంగా నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి ప్రస్తుతం ఈ ప్రభుత్వం వీళ్ళు చాలా గట్టిగా చాలా పెద్ద నినాదాన్ని వీళ్ళు లేపుతున్నారు ఇది ప్రపంచంలో ఒక కొత్త రకమైన భారతదేశాన్ని చూడ్డం అంటే ఎప్పుడు కూడా అమెరికా వాడు ఏం చెప్తున్నాడు వాడిని ఎలా ఫాలో అవ్వాలి యూరోప్ దేశాలు ఏం చెప్తున్నారు ఎలా వాళ్ళని ఫాలో అవ్వాలి సో వాళ్ళు చేస్తున్న మోడల్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ ప్రవర్తించడము లేదా కొత్త ప్రొడక్షన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం మనకు ఇండిపెండెంట్గా ఆలోచించడం అనేది ఎప్పుడూ కూడా లేదు సో అలాంటిది ఇవాళ కొత్త కొత్త ట్రెండ్లు ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనము ఈ జాగ్వార్ ఫైటర్ జెట్స్ అంటే సెపే క్యాట్ ఆంగ్లో ఫ్రెంచ్ అని అంటారు సో ఈ జాగ్వార్ విమానం అంటే ఏంటి బ్రిటన్ వాడు ఫ్రాన్స్ వాడు కలిసి ఈ జాగ్వార్ అనేది చాలా చాలా శక్తివంతమైన మీకు యుద్ధ విమానాలను వాళ్ళు తయారు చేశారు మనము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీటిని కొనాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం సో నిర్ణయించుకున్నప్పుడు ఏంటంటే ముప్పై ఐదు సింగిల్ సీట్ ఈ విమానాల్ని కొన్నాము తర్వాత ఫైవ్ జాగ్వార్స్ ట్విన్ సీటర్స్ అంటే ఇద్దరు పైలట్లు కూర్చొని నడపగలిగిన అంటే వింగ్ కమాండర్స్ ఉంటారు చూసారా వాళ్ళు నడపగలిగిన జాగ్వార్స్ ఆ రోజుల్లో జాగ్వార్ విమానం ఉంది అంటే చాలా చాలా పవర్ఫుల్ యుద్ధ విమానాలు మీ దగ్గర ఉన్నట్టుగా ప్రపంచము మిమ్మల్ని అంచనా వేస్తుంది మనకు ఎందుకు మనకెందుకు ఈ విమానాలు ముఖ్యము అంటే ఈ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో మీకు లో ఆల్టిట్యూడ్లో ఇది అద్భుతంగా ప్రయాణించగలదు అలాగే మీకు ఆ టార్గెట్ ఎంచుకున్నప్పుడు వంద శాతం అక్యురేట్గా వెళ్ళి ఇది దాడులు చేయగలదు అంటే పాకిస్తాన్ కోసమే అప్పుడు మనకి చైనాతో ఇష్యూ లేదు పంతొమ్మిది వందల అరవై రెండు తరువాత చైనాతో మనం కాంప్రమైజ్కి వచ్చాం కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మనకు చైనాతో త్రట్ లేదు కానీ పాకిస్తాన్ విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండేవాళ్ళం సో ఇలాగా గత నలభై రెండేళ్ల నుంచి ఈ జాగ్వార్ యుద్ధ విమానాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సేవలు అద్భుతం ఇవాళ ప్రపంచంలో మూడవ ద మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఇండియా అని చెప్పి మొన్న ఒక రిపోర్ట్ కూడా విడుదలైంది సో ఇప్పుడు మనం ఏం ఆలోచించామంటే ఈ జాగ్వార్ విమానాల యొక్క ఇంజిన్లు అనేవి అంటే వాటి యొక్క పవర్ అనేది బాగా తగ్గిపోవడంతో ఇక మీదట ఈ విమానాలను రిటైర్ చేసేద్దాం రెండు వేల ఇరవై మూడు నాటికి భారతదేశం యొక్క ఎయిర్ ఫోర్స్ లో జాగ్వార్ అనబడే విమానాలు ఉండవు అని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు సో మొన్న వీళ్ళు ఏం చేశారు అంటే ఈ జాగ్వార్ విమానాలను రాఫల్స్ అనేటి సుకాయి విమానాలంటే వీటితో పాటు ఈ ఎయిర్ షోలో అంటే వాయు శక్తి అనబడే ఎయిర్ షోలో వీళ్ళు ప్రదర్శనకు వీళ్ళు తీసుకువెళ్ళారు చాలా అద్భుతంగా అది పనిచేస్తుంది సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి చేయబోతున్నారు అన్నప్పుడు చూడండి ఈ ఒక నిర్ణయము ఇవాళ ప్రపంచ దేశాలను అంతా కూడా కుదిపివేయడం కాదు ఏరోనాటికల్ సంస్థలు ఉంటారు చూడండి ఎయిరో స్పేస్ కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఇండియా చాలా చాలా దారుణం చేస్తుంది ఇలా చేస్తే మా వ్యాపారం ఏమైపోతుంది వీటిని మేము ఒప్పుకోమని చెప్పి అమెరికా లాంటి దేశాలకి ఇంకా రష్యా కూడా ఇలా ఎందుకు మీరు చేస్తున్నారు అని చెప్పి మన ఎయిర్ ఫోర్స్ నిపుణులను అడుగుతున్నారు అంటే ఏం చేస్తున్నాం మనం చేసేది ఏమీ లేదండి చూడండి మనం ఈ పని ఒక ఇరవై ఏళ్ళ క్రితము చేసి ఉంటే ఇవాళ భారతదేశము ఒక సూపర్ పవర్గా ఉండేది కానీ మనం ఆ పని చేయలేదు ఈ రోజైనా ఈ రోజైనా అంటే పాత పడిన జాగ్వార్ విమానాలను రెండు వేల ఇరవై మూడు నాటికి టోటల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి తీసివేయాలని అనుకున్న వాళ్ళు ఇవాళ ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఈ విమానాలను ఈ విమానం దగ్గర దగ్గర యాభై ఎనిమిది విమానాలు ఉన్నాయి వీటిని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తే చూడండి అప్గ్రేడ్ చేస్తే అంటే మామూలుగా ఇంజిన్ సరిగ్గా పని చేయకపోతే ఆ యుద్ధ విమానాన్ని ఎవరు వాడరు కానీ మనం ఎలా ఆలోచిస్తున్నామంటే టోటల్గా వీటిని అప్గ్రేడ్ చేస్తే దీన్నే మదర్ ఆఫ్ ఆల్ అప్గ్రేడ్స్ అని చెప్పేసి ఇవాళ యూరో ఏషియన్ పత్రిక వాళ్ళు కథనం రాశారు అంటే ఏంటి యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కానిడ్ ఎయిరీ రాడార్స్ అంటారు ఇది ఇవాళ మనము తేజస్ లాంటి అతి శక్తివంతమైన విమానాల్లో వాడుతున్న రడడార్ సిస్టమ్ అలాగే పవర్ఫుల్ జామర్స్ ట్రాన్స్పోండర్స్ ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కాక్పిట్ వాయిస్ మేనేజింగ్ సిస్టమ్స్ ఇట్లా ప్రతి ఒక్క అంటే ఇక్కడ మనం ఎలా చేయగలం ఇంతకు ముందు ఎందుకు చేయలేదు అంటే మనం ఈ తేజస్సును తయారు చేస్తున్నప్పుడు అలాగే ఆమ్కాను కూడా మనం తయారు చేస్తున్నామండి లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నప్పుడు మనము విపరీతంగా అనుభవాన్ని సంపాదించు ఇదే నేను చెప్పేది మీరు ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారో మీకు టెక్నాలజీ ఉండదు సో ఇప్పుడు అందరు ఏం మాట్లాడతారు ఇప్పుడు మీరు ఒక మంత్రి గారిని అడిగారు అనుకోండి ఏమండి ఇవన్నీ మనం తయారు చేయాలంటే బోల్డ్ అంత ఖర్చు ఇవాళ మనం ఒక విమానాన్ని ఇక్కడ తయారు చేయడానికన్నా ఇంకొక విదేశం నుంచి విమానాన్ని కొనుక్కున్నాం అనుకోండి మన ఖర్చు తగ్గుతుంది ఈజీ కదా కాబట్టి విదేశాల దగ్గర నుంచి విమానాల్ని కొనడమే మనం కరెక్ట్ అయిన పని మనకు మనం ప్రొడక్షన్ చేయకూడదు చేశామంటే చాలా చాలా ఇబ్బంది పడతాము బోల్డ్ అంత నష్టపోతామని చెప్పి మీకు ముందు వరకు అంటే జస్ట్ ఒక పదేళ్ల వరకు ఇదే వాదన ఉండేది ప్రతి ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క డిఫెన్స్ మినిస్టర్ ఇదే మాట్లాడేవాళ్ళు మనం తెచ్చుకోవడమే మనకు ఉపయోగం అనేవాళ్ళు కానీ ఇవాళ చూడండి మనం ఒక యామ్కా అనండి తేజస్ అనండి అలాగే లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇంతకన్నా సుఖాయి విమానాలు మనం అప్గ్రేడ్ చేస్తున్నాం అంటే ఇక్కడే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడే అప్గ్రేడ్ చేస్తున్నారు ఎంత అనుభవం ఉందో చూడండి మనకి ఇవాళ మనకున్న అనుభవానికి ఒక పాత విమానాన్ని తీసుకొచ్చి అందులో ఒక ఇంజిన్ అమర్చి పూర్తిగా మన దగ్గర ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ అవియానిక్స్ను మనం ఫిట్ చేయగలిగాం అనుకోండి ఇవాళ దీన్ని ఏమంటున్నారు జాగ్వార్ మ్యాక్స్ ప్రోగ్రామ్ అని అంటున్నాం అంటే మనం ఒక పాత విమానాన్ని పూర్తిగా కొత్తగా చేసి భారతదేశానికి సంబంధించిన న్యూక్లియర్ అస్త్రాల కోసము వీటిని మనం సిద్ధం చేసాం ఇది మనం సాధించిన విజయం అంటే ఇవాళ మీకు డిఆర్డిఓ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాట్లాడుతున్న డిస్ప్లే అటాక్ రేంజింగ్ ఇనర్షియల్ నావిగేషన్ అంటారు ఒక హైయెస్ట్ టెక్నాలజీ దీనిని తీసుకువచ్చి ఈ విమానంలో మనం అమర్చం అమర్చి మన అస్త్రాల కోసం ఈ విమానాలను మనం వాడబోతున్నాం ఇప్పుడు జరిగింది ఏంటో చెప్పమంటారా బోస్నియా అని చెప్పి యూరోప్లో ఒక చిన్న దేశం అలాగే చాడ్ అని చెప్పి ఆఫ్రికాలో ఇంకొక దేశం మొరిటేనియా అని చెప్పి ఆఫ్రికాలో ఇంకొక దేశం ఇలాగ చిన్న చిన్న దేశాల దగ్గర ఈ జాగ్వార్ విమానాలు ఉన్నాయి వాళ్ళు కొత్త విమానాలు కొనలేరు అంత డబ్బు లేదు మీకు కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ఎన్నో దేశాలు ఇవాళ కటిక పేదరికంలో ఉన్నారు కానీ వాళ్లకు కూడా కొత్త విమానాలు కావాలి కొనే పరిస్థితి లేదు ఈ సంస్థలు అంటారా మా దగ్గర కొనుక్కోండి మా దగ్గర కొనుక్కోండి విపరీతంగా వీళ్ళ మీద ఒత్తిడి ఏం చేయాలన్నప్పుడు ఇండియా చేస్తున్న ఈ పని అంటే ఏంటి జాగ్వార్ అనబడే పాత విమానాలను మనం అప్గ్రేడ్ చేయడం వలన ఇది వీళ్ళందరికీ ఒక వరంలాగా మారుతుంది అంటే వీళ్ళందరూ ఇప్పుడు భారతదేశాన్ని సంపాదిస్తున్నారు మా విమానాలను కూడా దయచేసి మీరు అప్గ్రేడ్ చేసి పెట్టండి ఎంత ఖర్చు అవుతుందో మేము ఇస్తామని చెప్పి ఈ దేశాలందరూ కూడా మనకు ప్రపోజల్ పెట్టడంతో ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ ఎయిరోస్పేస్ సంస్థలు అందరూ కూడా మన మీద విరుచుకు పడుతున్నారు ఇలా మీరు పాత విమానాలను అంతా కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళితే మేము ఎలా వ్యాపారం చేయగలము మేము మా కొత్త రకమైన యుద్ధ విమానాలను ఎలా అమ్మగలము ఈ ఫైటర్ జెట్స్ని ఎవరు కొంటారు ఇలా వరల్డ్ వైడ్ చిన్న చిన్న దేశాలకు మీరు ఇలా అప్గ్రేడ్ చేసి పెడితే ఎలాగా ఇమీడియట్గా వీటిని ఆపేయండి అని చెప్పి వీళ్ళందరూ భారత ప్రభుత్వానికి ఈరోజు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అంటే మనం ఏం చెప్తున్నామంటే మా దేశం కోసమే మేము ఏర్పాట్లు చేసుకుంటున్నామని అంటున్నాము ఇక నేను అడిగేది మిమ్మల్ని ఇలా చేస్తే ఏంటి తప్పు వాడికి ఆయుధాలు కావాలి విమానాలు కావాలి డబ్బులు లేవు అలాంటప్పుడు మనం వాడికి సహాయం చేస్తే ఇవాళ వీళ్ళకు ఒరిగేదేమిటి ఇండియా ఈ దేశాలను అందరినీ కూడా కలుపుకొని ఈ పని చెయ్యొచ్చు కదా ఇలాగదా మదర్ ఆఫ్ అప్గ్రేడ్స్ అని మనం మాట్లాడుతున్నాము ఇలా ప్రతి ఒక చిన్న దేశానికి పేద దేశానికి మనం సహాయం చేస్తే ఏంటి తప్పు ఇది నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న మరి ఈ విషయంగా మీరు ఆలోచించండి ఇది చాలా టెక్నికల్గా ఉండొచ్చు కానీ ఒక పాత వస్తువుని కొత్త రకంగా మార్చడం వల్ల మన దేశానికి ఎంత ఉపయోగం అనేది ఈ విషయము యువకులు తెలుసుకోవాలి ఎందుకంటే మన దేశంలోనే మనం ప్రొడక్షన్ చేయడం వల్ల ఇలాంటి పనులు మనం చేయగలం ఇంకోటి దగ్గర టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ పనులు మనం చేయాలి లేము కాబట్టి ఇది ఇండియా యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా చాలా ముఖ్యము అలాగే పేద దేశాలను మనం ఆదరించిన వాళ్ళం అవుతాము వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్